ఎమ్మెల్యే గారు ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు ఆయన చేసిన కష్టానికి ఫలితం ఏ మేరకు ఉంది అనేది ఈ 58 జీవో కింద పట్టాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి పట్టాలు ఇచ్చారు అది బాగా బెనిఫిట్ జరిగింది ఇంకా 59 జీవో కింద కూడా స్థలాలు ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు చేసిస్తున్నారు बेनिफिटे कदू अंत रिजिस्ट्रेशन स्टांप ड्यूटी कट्टुकुंटे वैद्यम गानी विद्या गानी दाने मीद दृष्टि पेट्टिरु मेरुगुपड़ुतुंदि इप्पुडु मेडिकल कॉलेज इंका स्कूल मनकु कॉर्पोरेट स्कूल एन्नी एट्ला फेसिलिटीस उंटायो बस्ती दवाखानलनि इंका मेडिकल कॉलेज भारी एत्तुन చేస్తూనే ఉన్నారు కదా దాని మీద దృష్టి పెట్టారు ఇంతకు ముందు విద్యా వైద్యం మీద కొంచెం ఎక్కువ నిధులు కేటాయించలేరు కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం రావాలని వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో కేసీఆర్ గారిని దించేయాలి అని ప్రయత్నం వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం వాళ్ళ అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో ఏమిస్తుంది గవర్నమెంట్లు ఆ గవర్నమెంట్లు తెలంగాణ రాష్ట్రంలో ఏమిస్తుంది ఇప్పుడు ఆ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో వెళ్తే అక్కడ ఏం పథకాలు వస్తున్నాయో అక్కడ జనాలకు తెలుసు ఇక్కడ ఏం పథకాలు ఉన్నాయి తెలుసు కాబట్టి రైతుకు ఆల్రెడీ ఆన్లైన్లో ఎంత ల్యాండ్ ఉందో అతనికి ఇస్తున్నారు మళ్ళీ అదే రైతు వేరే వాళ్ళకు ల్యాండ్ కౌలుకి ఇస్తున్నప్పుడు డబుల్ ఇవ్వడం ఎలా అనేది అంబేద్కర్ గారు ఒక్క ప్రాంతానికి ఒక్క కులానికి చేయలేడు మొత్తం భారతదేశానికే ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత ఉండి ప్రజల హక్కుల కోసం ఆయన చట్టాలను రూపొందించిండు కాబట్టి ప్రతిపక్షాలు ఏమంటారు ఎక్కువ డబ్బులు అది ఇదే మాట్లాడతారు అక్కడ టీవీలలో దొరికిరు కదా ఆ పార్టీ వాళ్ళు కూడా దొరికిరు కదా బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పంచారు అనేది నమస్కారం తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి పేపర్ లీకేజ్ అంశాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి మీ ప్రభుత్వ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ నిర్కించారా అట్లాంటిది ఏం లేదు ఏదో ప్రూఫ్ అయినాకనే కదా యాక్షన్ తీసుకునేది ఏదైనా కానీ ఆ ప్రూఫ్ అనేది ఎవిడెన్స్ల ఆధారంగానే చేస్తారు కదా ఎవరైనా మీ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు కదా దాని ఉద్దేశం ఏంటి అసలు ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి ప్రధాన లక్ష్యం ఏంటి ఎమ్మెల్యే గారు ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారు ఆయన చేసిన కష్టానికి ఫలితం ఏ మేరకు ఉంది అనేది ఆయన టెస్ట్ చేసుకుంటున్నాడు ప్రజలలో అది ఆత్మీయ సమ్మేళన మీనింగ్ అదే బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏమైనా వ్యతిరేకంగా ఉందా ఉపయోగపడతాయి కదా బిఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి మనకు దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశవ్యాప్తంగా విస్తరించాలి మనము తెలంగాణ రాష్ట్రంలో ఏం పథకాలు ప్రవేశపెట్టినాం ప్రజలకు ఎంత మేలు జరిగింది అనేది ఊరికే చెప్తే కాదు ప్రజలకు తెలుసు కదా అనేది దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రచారం కావాల్సింది కదా జీవో 58 59ల ద్వారా జరిగే లబ్ధి ఇప్పుడు ఈ 58 జీవో కింద పట్టాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి పట్టాలు ఇచ్చారు అది బాగా బెనిఫిట్ జరిగింది ఇంకా 59 జీవో కింద కూడా స్థలాలు ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు చేసిస్తున్నారు బెనిఫిటే కదా ఇప్పుడు అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టుకుంటే స్థలం ఫ్రీగానే ఇచ్చేసినట్టు కదా అది ప్రజలకు బెనిఫిటే జరుగుతుంది ఈ విషయంలో దీని ద్వారా సుమారు ఎంతమంది లబ్ధి పొందుతారు లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊర్లో కూడా ఇక ఇంద్రారెడ్డి నగర్ 192 సర్వే నంబర్లో 100 ఎకర్లో చాలామందికి లబ్ధి చేకూరింది వీటితో పాటు గ్రామాలకు సంబంధించిన నిధుల విషయంలో కదలికలేమైనా వచ్చాయా నిధులు సకాలంలో అందుతున్నాయా అందుతున్నాయి కదా ఇప్పుడు సీసీ రోడ్లు డ్రైనేజీలు చేస్తూనే ఉన్నాం చేస్తుంటారు వచ్చేస్తుంది ఫండ్స్
వైద్య విద్య సదుపాయాలు మీ గ్రామంలో మీ మండలాల్లో ఏమైనా మెరుగుపడ్డాయా? వైద్యం గాని విద్య గాని దాని మీద దృష్టి పెట్టిరు, మెరుగుపడుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలని ఇంకా స్కూళ్ళ మనకు కార్పొరేట్ స్కూళ్ళ ఎన్ని ఎట్లా ఫెసిలిటీస్ ఉంటాయో అట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. విడతల వారీగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా విలేజ్లకు షాంపూలు ఇచ్చారు. ఇంకా అది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందంట. ప్రతి విలేజ్కి ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు. చాలా అద్భుతం విద్య విషయంలో కానీ. వైద్యానికి సంబంధించి ఏమైనా ముందు చూపుతో వ్యవహరిస్తుందా గవర్నమెంట్? చేస్తారు కదా. బస్తీ దవాఖానాలని ఇంకా మెడికల్ కాలేజీలు భారీ ఎత్తున చేస్తూనే ఉన్నారు కదా. దాని మీద దృష్టి పెట్టారు. ఇంతకుముందు విద్యా వైద్యం మీద కొంచెం ఎక్కువ నిధులు కేటాయించలేరు, కానీ ఇప్పుడు హరీష్ రావు గారు ఆ శాఖ చేపట్టిన సంది అయితే చాలా అద్భుతంగానే చేస్తున్నాడు. మనం తెలంగాణ వ్యాప్తంగా వింటున్నాం, చూస్తున్నాం. మీ గ్రామంలో ఏ ఏ డెవలప్మెంట్లు జరుగుతున్నాయి? ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామంలో శ్మశాన వాటిక నిర్మించుకున్నాం, అక్కడ రూమ్లు కట్టుకున్నాం, అన్ని సౌకర్యాలు చేసుకున్నాం. మరి ఇంకా బతుకమ్మ గుండం కట్టినాం, మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టి పిల్లలకు ఈత నేర్పిస్తున్నాం. మరి ఇంకా సీసీ రోడ్లు బాగా వేసుకున్నాం. ఈ 30 రోజుల ప్రణాళిక, 12 రోజుల ప్రణాళిక అని ఈ సిస్టమ్ కింద మా గ్రామంలో పాత ఇండ్లు, పాత భవనాలు చాలా ఉండేటి, బాగా అది ఒక ఇబ్బందికరంగా ఉండే విలేజ్కి. దాంట్లో వచ్చి అడవి పందులు కూడా పండుకుంటుండే, అట్లాంటి పరిస్థితులు ఉండే. అన్నీ క్లీన్ చేసినాం, అంతా డిస్మెంటల్ చేసేసి ఎక్కడికక్కడ క్లీన్ చేసినాం. అంటే ఒక గవర్నమెంట్ పవర్ ఇచ్చేపటికే చేయగలిగినాం. లేకపోతే నాయలను నువ్వులు కూల్చడానికి తీసేయడానికి మా అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి, అది ఇది అని అనేవాళ్ళు. అవన్నీ ఏవి లేకుండా చాలా బాగా చేసినాం. హరితహారంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు అయినాయి, కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. చాలా ఇబ్బందులు పడ్డారు సర్పంచులు, కానీ దాని వెనుక చాలా సంతోషకరమైన విషయం కూడా ఉంది. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అన్న అంశంపై మీ కామెంట్? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం రావాలని వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రావాలి తెలంగాణలో, కేసీఆర్ గారిని దించేయాలి అని ప్రయత్నం, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో ఏమిస్తుంది గవర్నమెంట్లు, ఆ గవర్నమెంట్లు తెలంగాణ రాష్ట్రంలో ఏమిస్తుంది? ఇప్పుడు ఆ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో వెళ్తే అక్కడ ఏం పథకాలు వస్తున్నాయో అక్కడ జనాలకు తెలుసు, ఇక్కడ ఏం పథకాలు ఉన్నాయి తెలుసు. కాబట్టి మన బీఆర్ఎస్లో చాలా కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళంతా ఛత్తీస్గఢ్ ఇక్కడ అంతా చేరుతున్నారు మన బీఆర్ఎస్లో. మాకు రైతు బంధు రావడం లేదు, మాకు రైతు బీమా రావడం లేదు, మాకు ఆ సౌకర్యం ఈ సౌకర్యం లేదు, మీ తెలంగాణలో చాలా అద్భుతంగా ఉంది అని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. రైతు బంధు మీద చాలా విమర్శలు వచ్చాయి, దాని మీద మీ కామెంట్? రైతుకు ఆల్రెడీ ఆన్లైన్లో ఎంత ల్యాండ్ ఉందో అతనికి ఇస్తున్నారు, మళ్ళీ అదే రైతు వేరే వాళ్లకు ల్యాండ్ కౌలుకి ఇస్తున్నప్పుడు డబల్ ఇవ్వడం ఎలా అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన నిర్ణయం మీద ఉంటుంది, దాని గురించి మనం ఏం చెప్పడానికి లేదు. స్థానిక ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా వ్యవస్థ బలపడుతుందంటారు? మార్పులు చేయాలంటే ఏదానికైనా ఒక పవర్ ఇవ్వాలి. పవర్ అయితే ఇచ్చిండు బాగా, అధికారం బాగా, అధికారాలు బాగున్నాయి సర్పంచ్ గారికి. కానీ ఇంకా కొంచెం నిధులు ఇస్తే, ఏదైనా నిధులతోటే కదా డెవలప్మెంట్ సాధ్యపడేది. ఏ రేంజ్లో నిధులు ఇస్తే ఆ రేంజ్లో డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. తెలంగాణ విషయంలో కేంద్రం ఏమైనా చిన్న చూపు చూపే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నిధులది ఎన్ఆర్జిఎస్ పనులు నేను 2 ఇయర్స్ అవుతుంది చేసి, ఇంతవరకు బిల్లులు రాలేవు. అది సెంట్రల్దే కదా, కేంద్రం ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా నేను ఒక 20 లక్షల వర్కులు చేసిన, ఇప్పటిదాకా బిల్లులు లేవు. అంటే మనం ఏమంటున్నామంటే ఎప్పుడు నిధులు వస్తే అప్పుడు తీసుకోవాల్సిందే కదా, ఇంకేం చేయలేని పరిస్థితి అడిగేది అడుగుతుంటాం. మీరు ఎంపీ గారి వర్గమా, ఎమ్మెల్యే గారి వర్గమా? ఏం లేవు మా దగ్గర వర్గాలు అనేటివి ఏం లేవు ఇప్పుడైతే.
మీ గ్రామంలో మహిళాభివృద్ధికి ఏం చేయగలిగారు? ప్రభుత్వము డాగ్రా మహిళలకు లోన్స్ ఇస్తున్నారు, వాటి ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. అది బాగానే ఉంది. ఆ విషయంలో రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇంకా ఫర్టిలైజర్ విషయంలో బాగుంది. ఎరువులతోటి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పుడు బాగా గొడవలు ఉంటుండే తెలంగాణ రాకముందు ఎరువుల గురించి. ఇప్పుడైతే ఎక్కడ ఏ రైతు కూడా ఆరోపణలు జరగడం లేదు. మహిళా బిల్లుల కోసం కవిత గారు మొన్న కార్యక్రమాలు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా మీరు మహిళా బిల్లు సమర్థిస్తారా? వాళ్ళకి ఆ సత్తా ఉంది అంటారా? డిమాండ్ చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు మహిళలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏ రేంజ్లో అయినా సరే, గ్రామస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా అంబేద్కర్ గారు రాసిన చట్టం ఏదైతే ఉందో అది అమలు పరచడం న్యాయమే. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంత పెద్ద విగ్రహం, ఇవన్నీ ఓట్ల కోసమేనా? ఆయన అంబేద్కర్ గారు ఒక్క ప్రాంతానికి ఒక్క కులానికి చేయలేడు. మొత్తం భారతదేశానికే ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత ఉండి ప్రజల హక్కుల కోసం ఆయన చట్టాలను రూపొందించిండు. కాబట్టి ఆయన అందరి వాడు, కొందరి వాడు కాదు. మన భారతదేశం గర్వించుకోవాల్సిన విషయం ఆయన అందరి తరపుననే ఆ స్టాచ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు హ్యాపీ దాని విషయంలో. ఈ వర్గం ఆ వర్గం అనేది లేదు. అది చాలా సంతోషకరమైన విషయం ఆ స్టాచ్యూ పెట్టడం. అది ఎన్నికల సమయంలో ఆ విగ్రహం నెలకొల్పడం అనేది ఓట్ల కోసమే అని కొంతమంది విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. అది ఇంకా అందరు నాయకులు చేసేది గదే. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎప్పుడు ఏం చేయాలనో చేస్తారు. ఏది ముందు చేయాలనో ఏది వెనుక చేయాలనో నాయకులకు తెలుసు. కాబట్టి అది విమర్శలు చేయడము కరెక్ట్ కాదు. ఒక పని, ఒక ప్రాజెక్టు చేపట్టి చేస్తున్న వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి. కానీ విమర్శించడము వాళ్ళ కోసం వాళ్ళు విమర్శించుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా పెంచుతున్నారా? పెంచుతారు కదా, ఏదైనా పెంచుతారు కదా, పెంచుతున్నాం కదా. ఎన్నికల ఖర్చు విషయాల మీద మీ విశ్లేషణ ఏంటి? ప్రతిపక్షాలు ఏమంటారు, ఎక్కువ డబ్బులు అది ఇది మాట్లాడతారు. అక్కడ టీవీలలో దొరికిరు కదా, ఆ పార్టీ వాళ్ళు కూడా దొరికిరు కదా. బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పంచారు అనేది లైవ్ చూపించారు కదా. అవన్నీ కరెక్ట్ కాదు. ఇక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అది ఒక పార్టీని విమర్శించడం కరెక్ట్ కాదు. ఒక పార్టీ మీద బదనాం చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఉప ఎన్నిక జర డిఫరెంట్గానే ఉంటుంది. సాధారణ ఎలక్షన్ వేరే ఉంటుంది, ఉప ఎన్నిక డిఫరెంట్ ఉంటుంది. గ్రామస్థాయి కానీ స్టేట్ లెవెల్ కానీ ఎక్కడైనా కానీ అంత రేటు పెట్టి ఓటు కొంటున్నారని సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం. ఓటుని కొనడం అనేది ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది వ్యవస్థ మీద? ఇప్పుడు నిలబడ్డ లీడర్ ఆయన గెలవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. ఇంకా ఆ వ్యవస్థ గురించి మాట్లాడి అనవసరం. ఇప్పుడు నేను అసలు డబ్బులే పెట్టలేను అని ఆయన అంటాడు. డబ్బులు పెట్టి ఓట్లు కొన్నారంటారు. అన్ని పార్టీలు చేస్తున్నది గదే అక్కడ. ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏముంది? నువ్వు చెడ్డోడో నేను మంచోని అన్నప్పుడు నేను ఎంత చెడ్డోనో వేరే వాళ్ళ అందరికీ తెలిసి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది కామనే. ఇక దాని గురించి ప్రజలు మారాలి. ఫస్ట్ ప్రజలలో మార్పు రావా వచ్చినాడే ఆ వ్యవస్థకు కొంచెం చరమగీతం పాడినట్టయితే. మీ పార్టీ కూడా డబ్బులు పంచాయని చెబుతున్నారు, మీరు కూడా? మేము పంచినామని చెప్తలే. అభిమానంతో వేసిరు ఓట్లు. అక్కడ ప్రోలేడు సమస్య అది ఉండే, దాన్ని చాలా నివారించిండు కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి. అది దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు ఓట్లు అడగగలిగిరు, వాళ్ళు వేసిరు మనస్ఫూర్తిగా. మరి ఒక నాయకుడు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలో జంప్ చేసినప్పుడు ఆయన స్వార్థం కోసం చేస్తుండా? మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత చేసిండు, ఏం చేసిండు? ఆయన గురించి ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి. ఇతర పార్టీలు కానీ నాయకులు కానీ ఓటమి ఓటమే, గెలుపు గెలుపే. మీ వరకు చూస్తే మీరు రాజకీయాల్లో సంతోషంగానే ఉన్నారా మీకు పదవి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఆనందంగా నేను నా గ్రామానికి నేను ఇన్ని పనులు చేయగలిగిన, పెండింగ్ సమస్యలన్నీ నేను తీర్చగలిగిన అనే ఆనందం బాగా ఉంది నాకు. కానీ రాజకీయాలలో సంపాదిస్తాము మేము, ఇక బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాము, ఇంకా ఇంకేదేదో చేస్తామని రావద్దు రాజకీయాలలో. నాకు తెలిసి ప్రజాసేవ చేయడం కోసం రావాలి.
ఇంకా ఏదైనా సైడ్ బిజినెస్లు ఉండి చేసుకుంటే తప్పేం లేదు. రాజకీయంలో సంపాదిస్తానే మాత్రం గ్రామస్థాయిలో సాధ్యం కాదు. దళిత బంధు ఇస్తున్నారు కదా, మరి బీసీ బంధు ఎప్పుడు? అక్కడ బడ్జెట్ను బట్టి నిర్ణయం తీసుకుంటారు క్యాబినెట్ సీఎం గారు. ఇప్పుడు ఆ బంధు ఈ బంధు అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం మీదనే ఉంటుంది. కారు స్టేరింగ్ ఎంత స్పీడ్గా తోలితే అంత డ్రైవింగ్ చేసే వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువ కదా, బీసీ బంద్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. కావాలి ఇవ్వాలని అంటున్నా నేను కూడా, కానీ ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది ప్రభుత్వానికే తెలుసు. మీ పంచాయతీ ఆదాయం మిగుల్లో ఉందా తరుగులో ఉందా? ఇంకా లెవెల్గా ఉంది అంతే. ఏం వర్క్లు ఏం ఫండ్స్ వస్తుందో అది ఇమీడియట్గా డ్రైనేజ్ సీసీ రోడ్ ఇంకొకటి ఏదో చేసేస్తున్నాం. ఇప్పుడు ఒకటి నేను చెప్పగలుగుతా, ఆ మిర్జాగూడ గ్రామం శంకర్పల్లి మండల్ రంగారెడ్డి జిల్లా, ఈ గ్రామంలో నేను చెప్పడం కాదు, మీరు ఊరంతా వెళ్ళి ఎంక్వైర్ చేయాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాని అన్ని పనులు మిర్జాగూడలో నేను చేసిన, నేను సర్పంచ్ అయిన చేసిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి కదా, అంత 70 సంవత్సరాలలో జరగని పనులు నేను కేవలం 4.5 సంవత్సరాలలో నేను చేసిన. అది అర్థం చేసుకోండి, అది గవర్నమెంట్ ఫండ్సా డోనర్లా నా సొంత డబ్బులా అనేది ఏదన్నా ఉండొచ్చు, నేను చేయగలిగినా అని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. కేంద్ర వ్యవస్థ ఏ అవార్డు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తమ పంచాయతీ కింద ఏ సంవత్సరం? ఉత్తమ పంచాయతీ మొన్న ఇచ్చారు. ఎండాకాలం గ్రామాలకు సంబంధించి మంచినీటి ఎద్దడి ఏమైనా ఉంటుందా? నేను సర్పంచ్ అయినప్పటి నుంచి నా అదృష్టానికి మిషన్ భగీరథ వాటర్ వస్తుంది, ఇలాంటి సమస్య లేదు. ఆ గవర్నమెంట్ నుంచే ప్రాజెక్టు రావడం మిషన్ భగీరథ వల్ల మా గ్రామంలో వాటర్ సమస్య అనేది లేదు. అంతకుముందు చాలా సమస్య ఉండేది. వేసవికాలం వచ్చిందంటే 10 బోర్లు వేస్తే అవి వారం రోజులు నిలబోసి మళ్ళీ ఎండిపోతుండే, చాలా అవస్థలు పడుతుంటాయి. కేసీఆర్ గారు చేసిన గొప్ప పని, అన్నిటికన్నా పెద్ద పని మిషన్ భగీరథ వాటరు ప్రతి గ్రామానికి సప్లై ఇస్తుండు చూడు, అది అద్భుతం. రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ ద్వారా మీ గ్రామంలో మెజారిటీ వస్తుందంటారా? లాస్ట్ టైం కూడా ప్రతి ఎలక్షన్కు మెజారిటీ వచ్చింది నా గ్రామ పంచాయతీ నుంచి, ప్రతి ఎలక్షన్లో ఇంకా ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి దాటి కేంద్రంలో మిగతా రాష్ట్రాల్లో ప్రభావితం చూపిస్తుందంటారా? తప్పకుండా చూపిస్తుంది. ఇప్పుడు క్యూ దాటి బీఆర్ఎస్లో చేరుతున్నారు మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా వేరే వేరే రాష్ట్రాలు చాలా. ఇంకా ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో ఒక్క నీటి చుక్క లాంటి కేసీఆర్ గారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ గతంలో ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో అద్వానీ గారు, వాజ్పేయి గారు ఇద్దరే ఎంపీలు ఉండే, ఆ ఇద్దరు ఎంపీలకు ఈనాడు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. చాలా పెద్ద భారీ ఎత్తున మెజార్టీతోటి చేశారు. వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తారో ఇంకేం చేస్తారో, మనం కూడా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేము, మనం చేస్తున్న పథకాలు బాగున్నాయి అని కేసీఆర్ గారు ఇద్దరు ఎంపీలతోటి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఆయన ప్రయత్నం ఆయన చేయడంలో తప్పేముంది, సాధ్యం కాదేముంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, ఎవరు అంచనాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. కేసీఆర్ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉందంటారా అయితే? అదృష్టంలో రాసి ఉంటే 100% అవుతాడు. ప్రధానులంతా మీదికే లూసిపడ్డ వాళ్ళు ఉంటారా, జనాల సహకారంతో వాళ్ళ ఆలోచనలతోని వాళ్ళ ప్రజలకు ఏం చేయగలుగుతాం అనేది ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటే తప్పకుండా అదృష్టం ఉంటే అవుతాడు. ఆంధ్ర ప్రాంతాల పాలకుల నిర్లక్ష్యానికి గురైన మీరు ఈ బీఆర్ఎస్ను స్థాపించడం, అధికారం కోసం కొట్లాడుకోవడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు బీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే మీరు జాతీయ రాజకీయాలలో రావాలి, వస్తే మేము కూడా చేరుతామని ఆంధ్ర నుంచి చాలామంది వచ్చి చేరుతారు. పెద్ద పెద్ద కవులు, మహనీయులు, మేధావులు. ఇప్పుడు వాళ్ళకు అర్థమైంది కదా కేసీఆర్ గారు గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం చేస్తుండు. ఈ హైదరాబాద్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, ప్రతి రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈరోజు బెంగళూరును దాటిపోయింది హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో, ఎకనామిక్ అంత పెంచుకోవడం ఎంత శరవేగంగా
ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నేను రియల్ ఎస్టేట్లోనే ఉన్నా కాబట్టి కొన్ని విషయాలు బాగా తెలుసు నాకు. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మనకు, భారతదేశం కంపెనీలే కాకుండా ఇంకా ఎన్నెన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పెద్ద పెద్ద భవనాలు కడుతురు. ఈరోజు హైదరాబాద్లో 50 ఫ్లోర్ కడుతున్న భవనాలు ఎన్నో వచ్చేసినాయి. ఎవరు అనుకోలేరు తెలంగాణ వస్తే, అసలు శూన్యం అనుకున్నారు తెలంగాణను. అట్లాంటిది ఎంత హైలైట్గా నిలిచింది ఈరోజు అంటే, ఐక్యరా సమితిలో మోడీ గారు కూడా హైదరాబాదు మాట తీసుకొని ఎన్నో గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవి అబద్ధం కాదు కదా. ఒక ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అంటే అమారా దేశమే హైదరాబాద్ నంబర్ 1 మే చల్రా అని మంత్రులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. కానీ రాజకీయంగా మా పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఇది ఒక డైమండ్ లాగా అయిపోయింది తెలంగాణలో హైదరాబాద్, ఈ రాష్ట్రంలో మనం బాగా వేయాలని గట్టి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలకు బాగా తెలుసు కేసీఆర్ గారి వల్లనే ఇది డైమండ్ అయింది అనేది ప్రజలు గుర్తించి మళ్ళీ ఖచ్చితంగా మీరు ఎలక్షన్ తర్వాత మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేయండి, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది గట్టిగా చెప్తున్నా 100%. టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కాలే యాదయ్య గారు ఎలాంటి వ్యక్తి? మా చెవల్ల ఎమ్మెల్యే కాలే యాదన్న గారు అయితే చాలా మంచి వ్యక్తి. ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే లేపుతాడు, ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాడు, ప్రజలల్ల మంచి గుర్తింపు ఉంది, బాగా సేవ చేసుకోండు, మళ్ళీ తప్పకుండా ఆయననే గెలుస్తాం. మీ గ్రామంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారా ఆయన? ఇప్పుడు సీసీ రోడ్లకు డ్రైనేజీలకు నిధులు ఇస్తూనే ఉన్నారు, చేస్తున్నాం కదా వర్కులు చేస్తున్నాం. బాగా మంచి ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే యాదన్న గారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ విషయంలో ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా ఆయన? బాగా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే చాలా ఎక్కువ చేసిన ఎమ్మెల్యే ఈయననే అనుకుంటా నేను, ఎందుకంటే వింటుంటాం కదా అన్ని. నమస్కారం, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్లపురం అధ్యక్షుని. థ్యాంక్ యూ.